హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. బాహుబలి 2 విడుదలైనప్పటి నుంచి రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే హీరో ఎవరు అన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా అందరి అగ్ర హీరోల పేర్లు వినిపించాయి. ఒకనొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్తో జక్కన్న చేయబోతున్నాడన్న వార్త బలంగా హల్చల్ చేసింది. ఇక ఆ తర్వాత మెగా కాంపౌండ్ నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో అల్లు అర్జున్తో కానీ రామ్ చరణ్తో కానీ ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఫైనల్గా చెర్రీని ఓకే చేసినట్లుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఫిలిం నగర్ వర్గాలలో. అయితే అవి పుకార్లు కాదని, నిజంగానే రాజమౌళి రామ్ చరణ్ మరోసారి జతగట్టబోతున్నారని దాదాపు ఖరారైందనే చెప్పాలి. ఎందుకంటే ఈ విషయాన్ని అటు రాజమౌళి కానీ ఇటు మెగావర్గం కానీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయం తెలిసింది. తన తదుపరి సినిమాను రాజమౌళి డైరెక్షన్లో చేయబోతున్నాననే మాటపై అవన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చి చెప్పాడు తారక్. తను తదుపరి సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో ఉంటుందని స్పష్టం చేశాడు. అంతేకాదు, జక్కన్న చిత్రంపై కూడా ఓ క్లారిటీ ఇచ్చాడు. తప్పకుండా రాజమౌళి డైరెక్షన్లో ఒక సినిమా ఉంటుంది. అయితే అది ఎప్పుడు ఉంటుందనేది ఆయనే చెప్పాలి. ఇప్పుడైతే ఖచ్చితంగా లేదని ఒక ప్రకటన చేశాడు ఈ జూనియర్ ఎన్టీఆర్. ఇక దాంతో రాజమౌళి తదుపరి హీరోపై పూర్తి క్లారిటీ వచ్చేసినట్లే ఉంది కదా. ఇక అంతకుముందు హల్చల్ చేసిన విధంగా మెగా లాబింగ్ వర్కౌట్లు అయినట్లు కనబడుతుంది. సుకుమార్ డైరెక్షన్ వహిస్తున్న రంగస్థలం సినిమా పూర్తి కాగానే రాజమౌళి రామ్ చరణ్ వీరి సినిమా సెట్స్ మీదకి వెళ్లే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకు కారణం తాజాగా సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలు సందర్శిస్తున్నాయి. ఇక రంగస్థలం సెట్స్లోకి మెగాస్టార్ చిరంజీవితో కలిసి రాజమౌళి వెళ్లడం అనేది దీనికి సంకేతాలు ఇస్తున్నాయంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక మిగిలింది అధికారిక ప్రకటన మాత్రమే. అది వచ్చిన తర్వాత మెగా ఫ్యాన్స్కు రాబోయే రోజులంతా పండగనే చెప్పాలి. ఇక వీరిద్దరూ కలిసి మగధీర 2ను ప్లాన్ చేస్తారో, లేక కమర్షియల్ సక్సెస్లకు నిలయమైన మాస్ సబ్జెక్ట్ను ఎంచుకుంటారో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.